లాస్ట్ మీ తప్పుడు మాట్లాడారు చనిపోయే ముందు ఒక అదే ఇదే ఒకటే నాకు ఈ మన ఒక బహుశా నెల రెండు నెలల క్రితం అనుకుంటా ఓకే ఓకే కొన్ని ఏదే ఎట్లా అన్నా మనకు వస్తుందా ఈసారి ఏమన్నా అవకాశం ఉంటుందా మనల్ని అంటే ఎట్లా ఫండింగ్ ఏంటి ఎట్లా తను పర్వాలేదు ఆర్థికంగా పర్వాలేదు కానీ అంటే ఈ వందల కోట్లు పెట్టే అంత సీన్ లేదు ఓకే తను కింది నుంచి వచ్చాడు అత్యంత సామాన్య కుటుంబం నుంచి వచ్చాడు వార్తల గురించి వాటి గురించే మాట్లాడుకున్నాం తప్ప ఇట్లా అవుద్దని మేము ఊహించాల ఏదో చాలా క్యాజువల్గా వెళ్ళిపోతాం అంతే కదా మన ఫ్రెండ్స్ అంటే మనం మనకు అత్యంత దగ్గర వాళ్ళని నిర్లక్ష్యం చేస్తాం కానీ వాళ్ళు కోల్పోయినప్పుడు మన నిజంగా అంటే సాయిని కోల్పోవడం అనేది ఒక తట్టుకోలేని లైఫ్లో చాలా పెద్ద షాక్ నాకైతే. ఇప్పుడు వాళ్ళ వైఫ్ హెల్త్ ఇష్యూస్ కూడా అంత బాగాలేవని చెప్పేసి అంటున్నారు. అంటే తనకు ఏం కాలేదు. ఓకే. షీ ఇస్ ఫైన్. అంటే హార్ట్ అటాక్ అని కూడా అంటే కాదు కాదు యాక్చువల్ గా తనకి ఏం హార్ట్ అటాక్ రాలేదు కానీ పల్స్ పడిపోయింది. ఎందుకంటే సాయి చనిపోయిన రోజు నుంచి అన్నం నీళ్లు ముట్ల మంచి పచ్చి మంచిగా కూడా తాగల అందువల్ల బాగా నీరసం అయిపోయి తను వైటల్స్ అన్నీ పడిపోయినాయి తప్ప ఏం ప్రాబ్లం లేదు. తను ఇప్పుడు కోలుకుంటుంది దేవుడి దయ వల్ల. అంటే మాకు ఒకటే ఆశ సాయి ఆశయం అంతా ఆమె రూపంలో అయినా నెరవేరాలి. ఆమెను కనీసం ఎమ్మెల్యేగా చూడాలన్నది మా కోరిక. ఎందుకంటే తనను కూడా దింపాడు రంగంలోకి తన జనంలో. ఆమె ఇంకా మీకు ఆమె గురించి తెలియదు సాయికి 10 రెట్లు ఎక్కువ. ప్రజాసేవ కానీ అందరితో కలివిడిగా ఉండడం కానీ స్నేహం కానీ అద్భుతం తను కూడా. సో తను కనీసం ఈసారి ఎమ్మెల్యేగా అవుతే కనుక సాయి ఆశ నెరవేరినట్టే. అక్క మీరు చెప్పండి మీ రిలేషన్ ఎలా ఉండేది? ఎందుకంటే ఎన్నో స్టేజ్లపై మీరు కలిసి పాడారు కలిసి ట్రావెల్ చేశారు కదా, మీతో ఎలా ఉండేవాళ్ళు? ఆయన ఎంత మంచోడండి, ఒక చీప్ రూట్ చే రోడ్ రూట్ చే వాళ్ళ దగ్గర నుంచి మంత్రులతో సహా మా సాయి మా ఇంట్లో ఒక తమ్ముడు అని చెప్పుకుంటారు. ఈ కుల మత భేదాలు కావు కానీ లేకపోతే తక్కువడు ఉన్నోడు ఇవి లేవు. ఆయన అందరికీ అంత మృదు స్వభావం. ఇంకొకటి ఏంటంటే సాయన్న ఒక పాటగాడిగా తెలిసింది, ఒక నాయకుడిగా తెలిసింది. ఆయన ఆయన లోపల ఎన్ని వేరియేషన్స్ అంటే మీ అందరికీ తెలియని ఇంకొక కోణం, ఆయన ఒక బెస్ట్ డాన్సర్. డాన్సర్ డాన్సర్ కూడా ఓకే. ఆయన 6-7 గంటలు తన మాట పాట సబ్జెక్ట్ చెప్పే క్రమంలో ఆయన డాన్స్ని మనం పెద్దగా చూడలేదు కానీ ఒక పాటగాడు. ఎందుకంటే కానూరి తాత దగ్గర శిష్యరికం పొందిన వాళ్ళలో సాయన నేను వేరువేరు సందర్భాల్లో మేము కానూరు తాత దగ్గర మేము శిక్షణ తీసుకున్నాం కలిసి లేము కానీ ఆ దృష్టి కూడా మాకు దక్కింది. అక్కడ వాళ్ళ నాకు ఎమ్మెల్యే పార్టీతో అనుబంధం ఉండడం వల్ల బహుశా మా జనరేషన్ వాళ్ళలో కానూరి తాత దగ్గర ఆట నేర్చుకుని శిషరికం ఉంది పాట నేర్చుకున్న వాళ్ళలో ఆ ఘనత మా ఇద్దరికి దక్కింది. సాయన ఒక గొప్ప ఆటగాడు, ఆయన ఆటలు చూడలేకపోయింది. ఎందుకు మిస్ అయినా అంటే 6-7 గంటలు తను మాట్లాడాలి ఆడాలి సబ్జెక్ట్ చెప్పాలి అట్లా. వాళ్ళు ఇంకొకటి ఏంటంటే ఆయన మాట్లాడే కాదు, సభలోకి వచ్చిన వాళ్ళని సబ్జెక్ట్ విన్నామా వెళ్ళిపోయినామా బాగా వాడిను నేను చప్పట్టుకూడదామని కాదు. ఆడ ఎగురూ ఉండరు ఆ సభలో. ఆయన ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసి ఆనందింపజేసి ఎగిరించి ఆడించిపోయేటువంటి ఒక గొప్ప అన్ని రకాల కవి గాయకుడు ఆటగాడు పాటగాడు మాటల మాంత్రికుడు ఎన్నని చెప్పగలరు ఇతమైన లోపల ఎన్నని చెప్పగలరు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇప్పుడు చాలా పాటలు కూడా సాయన రాసినవి ఎవరికీ తెలియదు. ఓకే. నాన్న నాన్న పాట మీ అందరికీ తెలుసు. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము భూమి మీద పండవేలప్పుడు బాధలన్నీ మరిచిపోయినావట, ముందు పెట్టుకొని గుండె కద్దుకుంటావో ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావో బాడసాల చేసి గౌరంగా చూసుకుంటావు నాన్న 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 నీ మనసు ఇంత మంచిదో నాన్న 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 నీ ప్రేమ ఇంత గొప్పదో నాన్న ఆ పాట రాసింది మా సాయి అన్న అని ఇప్పుడిప్పుడు అందరికి తెలుస్తుంది. ఆ పాట వింటుంటే నిన్న సోషల్ మీడియాలో ఒక ఫోటో మొత్తం వైరల్ అయిందమ్మా. నిన్న సాయి అన్న కన్న కొడుకు మా నాన్న లేడు అని ఏడ్చి 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 పిల్లోకు ఆయన షర్ట్ కప్పుదాన్ని
असल पाट రాసినప్పుడు ఆయన తల్లి లేదు తల్లి లేదు కాబట్టి రాతి మమ్మల్లోన కొలువైన శివుడు అని చెప్పి ఒక అమ్మని ఆవహించుకొని తనే ఒక అమ్మాయి పాడి లక్షల మంది కంటనీరు వెచ్చి పెట్టించింది పిల్లల్ని గనకంట ముందే నాన్న అని రాసి ఆ పాటే నిజమై నిజం చేస్తారని మేము ఎట్లా అనుకుంటున్నాం ఎంత బాధ ఇవే కాదు అన్న రాసిన పాటలు నేను కూడా వాడినా నేను చదువుకునే రోజుల్లో అన్న రాసిన పాట మహిళల గురించి కూడా మహిళా చైతన్యం కోసం ఎన్ని రాసిందంటే ఇంటి వంట చాకీ ఎంత చేసినా కానీ ఇలువని ఎట్లేదు గెలువని ఎట్లేదు ఆడదంటే అనిగి ఉండాలేనంటారు మనుధర్మముగ మంగిపోవాలేనంటారు అంతరిక్షాయానమే చేసి వచ్చిన అన్ని రంగాలల్ల ప్రగతి సాధించిన ఎన్నాళ్ళమ్మ ఎన్నేళ్ళమ్మ ఈ పాడు బతుకు ఇంకెన్నాళ్ళమ్మ ఆడమగ మధ్యన ఈ భేదాలు మాసిపోయేది కూడమ్మ మహిళల చైతన్యం కోసం రాసింది చాలా బాగున్నాయి అమ్మ మీద సాయన రచన పాటలు అనేకం ఉన్నాయి అందులో ఒక పాట నాతో కూడా చదువువేనన్న పాడించి సాయన రచన అదేంటంటే కోటి నోముల నిన్ను లోచితిరా నా కొడుక నిన్ను కడుపున నవ మాసాలు మోచితిరా కోటి ఆశలతో నిన్ను వంటిరా నా కొడుక నిన్ను చిన్ని కొడుక నీ చిన్ని రూపాన్ని చూసి నా బంగారు కుండ నన్ను నేను మరిచిపోతినిరా కోటి నోముల నిన్ను నోచితిరా నా కొడుక నిన్ను అల్లాడు ముందు గవించితిరా ఆయన ఒక కవి గారు ఒక తండ్రి అయితడు ఒక తల్లి అయితడు సమాజ హితం కోసం ఆయన ఒక బహుజన కవి అయితాడు ఒక బహుజనవాద అయితాడు ఒక విప్లవకారుడు అయితాడు ఎన్ని రకాల పాత్రలను పోషించిందంటే ఈ సమాజం కోసం తను బతికింది చాలా తక్కువ సొసైటీ కోసమే బతికింది ఆయన సాయిగా బతకల సామాన్య మనిషిగా బతకల ఒక పాటగాడిగానే బతికింది అంత గొప్ప కవి అసలు ఆయన రాసిన పాటలు అనేకం ఈ ఇప్పుడు మనం టిఆర్ఎస్ వేదికల మీద కూడా కొన్ని పాటలు వింటా ఉంటాం శ్రీమజీవి కళ్ళలు ఆనందం ఎన్ని నాళ్లకు కనబడెను సర్కారుతో బంధం సామాన్యులకు జతపడెను ఇది స్వప్నమో అసత్యమో కల్పితమో కవిత్వము కాదు ఇది నిజమే మా కల నిజమే మా ఆట నిజమే ఈ పాట నిజమే శ్రమజీవి కళ్ళలో ఆనందం ఎన్ని నాళ్లకు కనబడెను ఆయన రాసిన పాటలు ఒకటి ఆయన ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక కంపోజర్ ఒక రైటర్ ఒక సింగర్ ఎన్ని చెప్పుకోగలుగుతారు అవును అట్లా ఆయన రాసిన పాటలన్నీ కూడా గ్యాదర్ చేసి ఒక బుక్ చేయాల్సిన అవసరం కూడా ఎన్ని రాశారు ఇప్పటికీ వందలు వందలు ఉంటాయి అసలు తెలంగాణ ఉద్యమ సమయంలోనే బోల్డని రాశారు ఓకే 20 ఏళ్ల క్రితమే భక్తి గీతాలు కూడా రాసింది భక్తి గీతాలు కూడా జానపదాలు కూడా రాసింది ఆహా అన్నా నేను అంటే చాలా మంది అనుకుంటారు మేమిద్దరం ఒక ఉద్యమ వేదిక ద్వారా 2029 పుట్టిన మనం అత్తం ఆ కాదు 20 ఏళ్ల క్రితమే మేము భక్తి గీతాలు రాజకీయ నాయకుల పైన సామాజిక ఉద్యమ గీతాలు బోల్డని కొన్ని వేల పాటలు పాడి అవన్నీ కూడా వెలికిదీసి ఒక పుస్తకంగా తయారు చేసి ఆయన 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 ఆలోచన లేనిది ఆయన అసలు ఆయన మెదట్లా ఈ సమాజం కోసం ఎన్ని కళలు కన్నాడు అనేది కూడా ఒక బుక్ ద్వారా అందించేటువంటి అసలు కేసీఆర్ గారికి అయితే కుడి చేయి విరిగిపోయినట్టే నిజంగా సాయి మరణం అనేది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనందరికంటే కూడా ఆయనకు పెద్ద లాస్ ఎందుకంటే సాయిని కూర్చోబెట్టుకొని ఆయన
ఎన్ని రాత్రులు ఎన్ని పగళ్ళు అసలు సాయి పాట లేకుండా ఆయన మీటింగ్ ఏ జరగదు ఇప్పుడు నిజంగా మనందరికంటే కూడా మా అందరికంటే కూడా సాయి అది కేసీఆర్ గారు ఎక్కువ షాక్ లో ఉన్నారు సో అది నిజంగా మొన్న విన్నా నేను ఆయన తర్వాత ఎవరు సీఎం వేదిక మీద పాడాలనే దానికి ఒక్కరు దొరకట్లేదంట ఆయనకి సర్చింగ్ చేస్తే ఎవరు ఉంటారు అని అంత అంటే ఆ నోటు భర్తీ చేయడం అంత ఈజీ కాదు అట్లా ఉంది సిచువేషన్ అక్క మీరు ఏదైనా మర్చిపోని జ్ఞాపకం చెప్తారా లేదా ఏదైనా పాట మీరు కలిసి రాసింది మీకు బాగా ఇష్టమైనది మేము యాక్చువల్ గా మా జర్నీ 60 లో స్టార్ట్ అయిందా చెప్పరా ఒకసారి అదే విఎస్ అన్న ఒక జర్నలిస్ట్ అయినా మీకు తెలుసు నేను అన్నని ఇక్కడ పొగడాలనే నా ఉద్దేశం కాదు కానీ చెప్పక తప్పదు నాకు అత్యంత ఇంకా నా అన్నే మా అన్నని నన్ను మా ఇద్దరిని ఒక సింగర్లు ఉన్న మమ్మల్ని యాంకర్లుగా ఈ ప్రపంచానికి పరిచయం చేసింది సాయన లోపల ఎన్నో చెప్పినా కదా ఇందాక ఒక కవి గాయకుడు రచయిత మాట్లాడతాడు ఒక నాయకుడు ఇవన్నీ చెప్తూ వచ్చినాయి కదా ఆయన లోపల ఒక అద్భుతమైన యాంకర్ ఉన్నాడు అనేది కూడా విఎస్ అన్న 60 ద్వారా అన్న నిలబెట్టింది.